హాయ్ అండి, నమస్తే. నేను మిస్ రందా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పూరీ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూరీ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దామండి. ఫస్ట్ పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి 2 మీడియం సైజులో ఉండే బంగాళాదుంపలను తీసుకొని మెత్తగా ఉడికించుకొని చల్లారిన తర్వాత పైనున్న పొట్టు మొత్తాన్ని తీసేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆలు మొత్తాన్ని కూడా లైట్గా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు పోపు దినుసులు అనేది బాగా వేగి మంచి కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసుల్ని 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగుని 1 కప్పు వరకు, కారానికి సరిపోయేటట్టుగా 3 లేదా 1/4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ అనేది కాస్త వేగి మగ్గే వరకు కలుపుకుంటూ 1-3 నిమిషాల పాటు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయని ఇలా కాస్త మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మనం ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారంతా కూడా బాగా కలిసే విధంగా 1-2 నిమిషాల పాటు ఆయిల్లో బంగాళాదుంపని మగ్గించుకోవాలండి. 2 నిమిషాల పాటు బంగాళాదుంపని ఆయిల్లో మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు అనేది వేసుకోవాలండి. నేనైతే 1 చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్తో నీళ్లు వేసుకున్నానండి. నీళ్లు వేసుకున్నాక ఇప్పుడు ఒకసారంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని నీళ్ళంతా కూడా మరిగే వరకు 1-2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇప్పుడు మరో పక్కన ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోవాలండి. శనగపిండి తీసుకున్నాక అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్లు కూడా వేసుకొని శనగపిండి అంతా కూడా నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా 1/2 నిమిషం పాటు ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలండి. గడ్డల్లాగా లేకోకుండా ఇలా బాగా కలుపుకున్నాక ఇలా వాటర్ అంతా కూడా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి నీళ్ళని మరొకసారి కలుపుకొని శనగపిండి నీళ్ళ మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 1-2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలుపుకోవాలండి. శనగపిండి అనేది ఎక్కడో గడ్డల్లాగా కట్టుకోకుండా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది కాస్త దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కర్రీ కాస్త చిక్కబడి ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని కర్రీ అనేది ఇంత థిక్నెస్లో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుంటే మనకి చల్లారాక ఇంకాస్త గట్టపడుతుందండి కర్రీ అనేది. అందుకనే కర్రీ ఈ థిక్నెస్లో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకునేసి ఈ కడాయిని పక్కకి దించేసుకోవడం ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా టేస్టీగా ఈ పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చల్లారాక చూపిస్తున్నాను చూడండి, కర్రీ అనేది కాస్త గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడిగా పూరీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి డెఫినెట్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పూరీ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరెన్నో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.